మొత్తానికి రాముడు లేనప్పుడు ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు అయోధ్యవాసులు చాలా దుఃఖిస్తారు. అది గమనించే భరతుడికి కూడా హృదయంలో రామచంద్రమూర్తి పాలన చేయాలని ఉంది కనుక అటు అయోధ్యవాసుల అభిప్రాయం తన అభిప్రాయం ఒకటే కావడంతో ఏ విధంగానైనా రామచంద్రమూర్తిని వనవాసం నుంచి మరల్చి అయోధ్యకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సత్యసంధుడైన రామచంద్రమూర్తి మాటకి కట్టుబడి ఆయన వాళ్ళ ప్రయత్నాన్ని సాగనివ్వకుండా తా రాడు. అప్పుడు జరిగింది ఏమిటి అంటే భరతుడు రామచంద్రమూర్తి యొక్క భవ్య పాదుకొన్ని నందిగ్రామ రాజ్యంలో ప్రతిష్ఠ చేసి ఆయన ఆ పాదుకలకు ప్రతినిధిగానే పాలన చేస్తాడు భరతుడు. ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఏంటంటే ఇప్పుడు అయోధ్యను పాలించింది భరతుడా రాముడా, ఇది ఆలోచించాడు. భరతుడు పాలించలేదు, రాముడే పాలించాడు. ఏ విధంగా అంటే రామ పాదుకలు పాలించాయి. ఆ రామ పాదుకలు అక్కడ ఉండి తాను ఏం చెయ్యదలుచుకున్నాడో రామ పాదుకలకు విన్నవించి రాజకార్యములు చేసిన తర్వాత ఫలానాలు జరిగే వచ్చిన ఆదాయం ఏమి ఇది అంటూ ఆ పాదుకులు విన్నవించేవట భరతుడు. అంటే రాముని పేరనే పాలన చేసేవాడు, చివరికి రామార్పణం చేశాడు. ఈ విధంగా భరతుడు ఆ రామునికి ప్రతినిధిగా పాలన చేశాడు. ఆ రామునికి న్యాసముగా ఉంచబడినవి రామ పాదుకులు. దీన్ని బట్టి వనవాస కాలంలో అయోధ్యని పాలించింది రామ పాదుకులే. అంటే అయోధ్య ఉదయాన్ని వెళ్ళిన రాముడే మరొక రూపంగా అయోధ్యను పాలించాడని చెప్పుకోవాలండి. తిరిగి రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత అయోధ్య మెలిసిపోయింది. రామచంద్రమూర్తిని పట్టాభిషక్తిని చేసుకుని పరవశించిపోయింది అయోధ్య అంతా కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి అయోధ్యను పాలించింది, బహుకాలం పాలించాడని వాల్మీకి వర్ణించాడు. కొన్ని వేల సంవత్సరాలు పాలించాడన్నారు. అది అంగీకరించలేని వాళ్ళు ఎక్కువ కాలం పాలించాడని అంగీకరిస్తున్నారు. రామచంద్రమూర్తి పాలనలో అయోధ్య ఎలా ఉండేది అంటే అయోధ్య మొత్తం సూర్యవంశరాజుల పాలనలో చాలా భవ్యంగా ఉండేదండి. కేవలం రాముడు వచ్చిన తర్వాత అయోధ్య గొప్పదవడం కాదు, గొప్పదైన అయోధ్యలోకే రాముడు వచ్చాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంటే వైకుంఠ ధామమైనటువంటి అయోధ్యలోకే వైకుంఠవాసి అయిన నారాయణుడు రాముడే వచ్చాడు. అంటే తన చోటుకే తాను వచ్చాడని భావించాడు. రామచంద్రమూర్తి రాకపూర్వమైనటువంటి సూర్యవంశ చక్రవర్తులు కూడా ప్రజాక్షేమం ప్రధానంగా భావిస్తూ ప్రకృతి హితం కోసం ప్రవర్తిస్తూ భవ్యమైన పాలన అందించారు. ఇది రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ ధర్మానికి రాముడి యొక్క అనుగ్రహం కూడా లభించింది. అందుకు అక్కడ కొత్తదనం ఏంటంటే రాముడే కొత్త. రాముడి కాలంలో ఏ విధంగా ఉండేది అంటే ప్రకృతి కూడా చాలా అనుకూలంగా ఉండేది అన్నారు. కామవర్షీచ పర్జన్యహ అని వర్ణిస్తాడు